చందుర్తి మండలంలో వివిధ గ్రామాలకు జాతీయ ఉపాధి హామీ ద్వారా మంజూరైన 1.25 కోటి రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. చందుర్తి మండలంలో వివిధ గ్రామాలకు జాతీయ ఉపాధి హామీ ద్వారా మంజూరైన 1.25 కోటి రూపాయల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ లావణ్య రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవతో ముందుకు వెళ్తున్నామని, పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులు అధికారులు గొప్పగా సేవలందిస్తున్నారన్నారు. చందుర్తి మండలానికి పెద్ద మొత్తంలో సీసీ రోడ్లను నిధులను కేటాయించినందుకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, వైస్ ఎంపీపీ మందాల అబ్రహం, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, జలగం కిషన్ రావు, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో ఉపాధ్యాయులు, సహకార సంఘం డైరెక్టర్లు, పంచాయతీరాజ్ డీఈ, ఏఈ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, టీఆర్ఎస్ అనుబంధ విభాగాల అధ్యక్షులు, అనుబంధ విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు. ఆ విధంగా సాగునీటి రంగంలో ఇప్పుడే మరి చందుర్తి మండలం రాష్ట్రంలోనే ఆశ్చర్యపోయే విధంగా మరి గొప్పగా 4వసారి పెద్ద నీళ్ళు వచ్చినాయి. మరి ఈ మండలం ఒకప్పుడు నిజంగా కూడా చేతి పంపు వేద్దామంటే కూడా దుబ్బ తూలి పాడేటువంటి ప్రాంతం నాకు తెలుసు. ఆ కాలంలో 20,000 30,000 పెడితే ఒక చేతి పంపు వచ్చేది. ఆ చేతి పంపు కొరకు మేము వేస్తామని చెప్తే ఊరు బయట నుంచి 200 మంది ఎదుర్కొనేది చేతి పోరు పంపు కొరకు. అంత దుర్భిక్షమైనటువంటి ప్రాంతం ఇవాళ నిజంగా కూడా గొప్పగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మనతో తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం కూడా ఒక మాట ఇచ్చిన పెన్షన్ల విషయంలో 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి బడ్జెట్ సమావేశంలో హరీష్ రావు ప్రకటించడం జరిగింది.